హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పచ్చి రొయ్యలను తొక్క తీసి బాగా వాష్ చేసుకుని పసుపు వేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ హీట్ అయిన ఆయిల్లో పసుపు కలిపి ఉంచుకున్న పచ్చి రొయ్యలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన రొయ్యలను ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన ఉల్లిపాయల్లో 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మామిడికాయను పీల్ ఆఫ్ చేసి ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. వేగిన ఉల్లిపాయల్లో ముందుగా వేయించి ఉంచుకున్న రొయ్యలను వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఈ రొయ్యల కర్రీలో కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలి, లేకపోతే స్వీట్నెస్ వస్తుంది. ఇలా కుక్ అవుతున్న కర్రీలో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి 1-5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. రొయ్యలు కూడా కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు కూడా కుక్ అవ్వడానికి మూత పెట్టి 1-5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన కర్రీలో 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసి బాగా కలుపుకుని ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మన కర్రీ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే మామిడికాయ పచ్చి రొయ్యల కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.